హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ స్వీటీస్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి ఫిష్ ఫ్రైని తక్కువ ఆయిల్ యూజ్ చేసి అలాగే తక్కువ మసాలాతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి మరి ప్రాసెస్లోకి వెళ్ళి చూసేయండి ముందుగా పీసెస్ అన్నింటినీ నీట్గా కడిగి పెట్టుకున్నానండి పీసెస్ మధ్యలో బ్లాక్గా ఉంటుంది కదండి వాటిని మంచిగా రిమూవ్ చేసేయండి లేకపోతే చేదొచ్చేస్తుంది ఈ పీసెస్లోకి మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి పీసెస్ పైన అన్ని మసాస్ మసాలాని వేసేసుకుంటే అన్ని పీసెస్కి ఒకే విధంగా పట్టదండి నేను చెప్తున్న విధంగా ఇలా మసాలాని కలుపుకొని పీసెస్ అన్నింటికి మంచిగా పట్టించండి కాస్త ఉప్పు అలాగే పసుపు కారం కాస్త గరం మసాలాని యాడ్ చేశానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఉప్పు కారం పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి గరం మసాలాని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి నేను ఇది ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి ప్రీవియస్ వీడియోస్లో అది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ఇలా స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేశాం కదండి వీ వీటికి కాస్త నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి అలాగే తరిగిన కొత్తిమీర సన్నగా తరుక్కొని దీంట్లో కాస్త యాడ్ చేసుకోవాలి చిన్న నిమ్ నిమ్మ స్లైసెస్ని తీసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి కాస్త వాటర్ వేసుకొని కాస్త జారుడుగా కలుపుకోవాలి పీసెస్ మధ్యలో మసాలా వెళ్ళడానికి ఇలా ఘాట్లు పెడుతున్నానండి నేను ఇలా అన్ని పీసెస్కి ఇలాగే పెట్టుకోండి తర్వాత మసాలాని కోటింగ్ లాగా అప్లై చేసుకోండి పీసెస్ అన్నింటికి అన్ని పీసెస్కి ఇదే ప్రాసెస్లో చేసి పెట్టుకోవాలండి నేను పీసెస్ అన్నింటికి ఇలా మసాలా పెట్టించుకొని పక్కన పెట్టుకున్నానండి ఇలా మసాలా పెట్టించుకునే పీసెస్ని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే మూత పెట్టి కవర్ చేసుకొని ఉంచుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత పీసెస్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకోండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే పీసెస్ తక్కువ ఆయిల్తో మంచిగా ఫ్రై అయిపోతాయండి అంటుకోకుండా నేను తక్కువ ఆయిల్తో చూపిస్తాను అన్నాను కదండి నేను ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాను ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి ఎక్కువ పీసెస్ని యాడ్ చేసేయద్దండి ఒక దాని తర్వాత ఒకటి అంటుకొని మనకి తీసినప్పుడు వీలుగా ఉండదండి ఈ ఫ్రై ఈ ప్యాన్కి ఒక ఫోర్ పీసెస్ అయితే సరిపోతాయండి పీసెస్ వేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వీటిని టర్న్ చేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి పీసెస్ అన్నీ చక్కగా లోపల వరకు బాగా కుక్ అవుతాయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి చూడండి ఒక ఒకవైపు చక్కగా కుక్ అయిపోయాయి కదండి రెండో వైపు కూడా ఇదే ప్రాసెస్లో కుక్ చేసుకోవాలి రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత ఫ్లేమ్ని స్లో స్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇటువైపు కూడా మంచిగా కుక్ చేసుకోవాలండి పీసెస్ అన్నీ చక్కగా రెండు వైపులు కుక్ అయిపోయాయండి పర్ఫెక్ట్గా రెండు వైపులా పీసెస్ మంచిగా కుక్ అయిపోయాయండి మిగతా వాటిని వీటిని తీసేసి మిగతా వాటిని దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని వేసుకొని ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలండి నేను అన్నింటినీ ఫ్రై చేసి పెట్టేసానండి మన రుచికరమైన ఫిష్ ఫ్రై సింపుల్గా రెడీ అయిపోయింది కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి